వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. అన్ని పార్టీలు వారి వారి వ్యూహ రచనలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే బీజేపీ పరిస్థితి మాత్రం విభిన్నంగా కనిపిస్తుంది. ప్రతిసారి హడావిడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ అయిపోయింది కమలం పార్టీకి. రాష్ట్ర నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమిత్ షా. ఆ మధ్య 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మిషన్ 75 టార్గెట్ గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర నాయకత్వం దీన్ని లైట్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. బీజేపీలో కొద్ది రోజులుగా అనుకున్నంత స్థాయిలో యాక్టివిటీస్ జరగడం లేదు. బయట పార్టీ నేతలే కాదు, బీజేపీలో ఉన్న నాయకులే ఈ మాట అనుకుంటున్నారు. లీడర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు, పార్టీని పట్టించుకోవడం మానేశారు. కర్ణాటక ఫలితం తెలంగాణ బీజేపీపై ఘోర ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారిగా పార్టీ సైలెంట్ గా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే అధ్యక్షుడి మార్పు నేతలందరినీ షేక్ చేస్తోంది. ఇక పార్టీ అన్నాక మార్పులు చేర్పులు సహజమని, ముందుకు వెళ్దామని చెప్పుకోదగ్గ యాక్టివిటీస్ లేకపోవడంతో నేతలు ఢీలా పడిపోతున్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇతర పార్టీలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కేసీఆర్ కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేయలేదు. ఈ విషయంలో బీజేపీ వెనకబడిందని పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు వారి గ్రౌండ్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. బూత్ స్థాయి ఇన్ఛార్జుల నియామకం, విస్తారం, పాలకులను నియమించిన వారితో క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంలో బీజేపీ వెనకే ఉంది. ఇక ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఎన్నికలను లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతలు బయటికి గంభీరంగా కనిపించినా లోపల భయపడుతున్నారని ప్రజల్లో నుంచి వస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణలో కమల్నాథుల పని కథం అయ్యేలా కనిపిస్తోంది. ఉన్న 3 సీట్లు కూడా కాపాడుకునే పరిస్థితుల్లో కాషాయ పార్టీ కనిపించటం లేదు.